సింహరాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంది క్రీడా రంగంలో సాంస్కృతిక రంగంలో విద్యారంగంలో ప్రతిష్ట అవార్డులు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి జీతం ఆధారంగా ఉద్యోగ నిర్ణయాలు చేయరు ప్రదేశం ఆధారంగా ఉద్యోగ నిర్ణయం చేస్తారు శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపుతోటి సిద్ధగంధం తోటి మహాదిద్దడితోటి పరమల తోటి సుగంధ సిద్ధ గంధాక్ష పూజించడం వల్ల జీవిత సేవ నెరవేరుతుంది పెట్టుబడులు పెట్టుబడులలో లాభాలు పొందుతారు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది అలంకార సంబంధిత బ్యూటీ పార్లర్లకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి విద్యా సంస్థలు మీ యాత్రలో నడుస్తున్నటువంటి హాస్పిటల్స్ మంచి పురోగతిలో ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా సంప్రాప్తిస్తాయి సివిల్ సర్వీసులకి అవుతారు రాజకీయ పదవి లభిస్తుంది మంచి సంబంధం కుదురుతుంది సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం నుంచి మంచి సంబంధం రావటం అందరూ మీ అదృష్టం అని చెప్పని పొగుడుతారు చేసుకున్నటువంటి రోములు వ్రతాలు ఫలించాయని చెప్పని ఎంటో పెద్దవాళ్ళు అనుకుంటారు ఇందులో ఏమాత్రం కూడాను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కుంభరాశిలో వక్రించి ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు శుభ ఈ రకమైన మంచి ఫలితాలు శుభకార్యాలే కాదు వ్యాపార విషయాలే కాదు రాజకీయ పనుల విషయాలే కాదు ఇవన్నీ కూడాను అనుకూలపడే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తోంది అదేవిధంగా ద్వితీయ వివాహం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ రకమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సంతాన సమస్యల విషయాల్లో మంచి ఉత్సాహం కలుగుతుంది వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగం చేయటం గ్రీన్ కార్డు సంపాదించడం ఇలాంటివి మీకు ఎంతగానో మన సంతోషాన్ని కలిగిస్తాయి అదే కోణంలో ఇతరులు తీసుకున్న నిర్ణయాల్ని మీరు సహిస్తరు వాటిని పక్కన పెడతారు అదేవిధంగా అధికారం కలిగినటువంటి ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల్లో మొదటిసారి ఒక్క మార్కులో మీరు కోల్పోయినా అంటే అది ఉద్యోగం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు రెండవ ప్రయత్నంలో మీరు విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు ఆరోగ్యపర విషయాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన సర్పదోష నివారణ కక్కడాన్ని చేతికి ధరించండి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షణంతో ఈ రెండింటినీ కలిపి స్నానం చేయండి సర్పదోషాలు గ్రహదోషాలు పోతాయి అదేవిధంగా సుమగ్రి పుసుపు జలాలతోటి ఈ లక్ష్మీతామర ఒత్తులతోటి అష్టములుకాదలతోటి మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మహాగణపతికి తెల్లంజల్లేడి ఒత్తులతోటి మీరు దీపారాధన చేసి పూజా కార్యక్రమం చేయండి ఇందాక నేను చెప్పినట్టుగానే ఖచ్చితంగా మీ జీవితాశయం నెరవేరుతుంది ఆరోగ్యపర విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ కాలంలో ఆరోగ్యపర విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదకరమైన అయితే ఏమీ లేవు మీరు ప్రతిరోజు కూడాను కాలభైర వస్త్రకాణి హనుమాన్ చాలీసా ఈ రెండు పారాయణం చేయండి పఠించండి మీ కులదైవాన్ని మీ ఇంటి దైవాన్ని మర్చిపోనంత వరకు మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలే ఉంటాయి ఏమి ఆలో ఏమి ఆందోళన పడాల్సిన అవసరం కానీ పునరాలోచన చేయాల్సిన అవసరం కానీ ఏమీ లేదు చాలా బాగుంది గత సంవత్సరం కంటే కూడాను ఈ సంవత్సరం మరింత బాగుంది మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించడానికి భగవద్ అనుగ్రహం లభిస్తుంది ఇందులో భాగంగానే మెడిసిన్లో ఫ్రీ సీట్ కూడా లభిస్తుంది